మీరు చెప్పిన ఎంపీలే రోజు అడుగుతున్నారు కదా ఏమని కేంద్ర ప్రభుత్వం మనకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వట్లేదు పదే పదే రోజు విమర్శ చేస్తున్నారు కదా అంటే వాళ్ళకి అర్థం కావట్లేదా అర్థమై కావాలని దొంగ నిద్ర నటిస్తున్నారు కేంద్రాన్ని బదినాయం చేసేందుకు దుకాణం కావాలి కాబట్టి దుకాణం పెట్టుకున్నారు అంతే అంతకుమించి నథింగ్ మోర్ దెన్ దట్ కేంద్రం అక్కడ ఒక రైలింగ్ ఫ్యాక్టరీ ఇస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపు ఆరు వేల కోట్లతోటి పెట్టుబడులు పెట్టి అక్కడ ఒక ఫ్యాక్టరీ ఇస్తాం గిరిజన యూనివర్సిటీ కూడా ఫీజిబిలిటీ లేదా గిరిజన యూనివర్సిటీ ఫీజిబిలిటీ ఉంది స్థలం ఎప్పుడు ఇచ్చిర్రు డాక్యుమెంట్ ఇవ్వను నాకు తెలంగాణ ప్రభుత్వం స్థలం ఎప్పుడు ఇచ్చింది చెప్పు స్థలం ఇచ్చాము స్థలం సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాము సీతారాం నాయక్ పదే పదే డాక్యుమెంట్ తీసుకురా ఆయన ఎంపీ ఉన్నప్పుడే ఇచ్చిన చెప్పి సీతారాం నాయక్ డాక్యుమెంట్ తీసుకురా అంటున్నా పబ్లిక్ డాక్యుమెంటే కదన్నా తీసుకురా ఏ డేట్ రోజు రాసినావు ఏ ఊర్లు ఇచ్చినావు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యంతరాలు ఏంది అభ్యంతరాల్ని నువ్వు ఎప్పుడు రెక్టిఫై చేసినావు కాగితాలు తీసుకున్నా నీకు ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు సీతారాం ఎందుకు చంద్రశేఖరరావు దగ్గరికి ఇంటర్వ్యూ చేయి సైన్స్ సిటీ పెట్టేందుకు ఇరవై ఐదు ఎకరాలు కావాలని ఇప్పటికి కిషన్ రెడ్డి గారు పది ఉత్తరాలు రాసారు సైన్స్ సిటీకి ఇరవై ఐదు ఎకరాలు జాగ ఇచ్చేందుకు నీకు టైం దొరుకుతలేదు ఈ మన నువ్వు సైన్స్ సిటీ రాని వాటి గురించి నీకు నచ్చని వాటి గురించి ఏదో ఒకటి వెళ్ళి కదా వచ్చిన వాటికి ఎందుకు స్థలాలు ఇస్తలేవు ఇచ్చినాం మేము స్థలం బాబు ఇచ్చినాం ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్తున్నారు మేము బాబు గజ్వేల్ కూడా రైలు ఇచ్చినాం సిద్దిపేట కూడా రైలు ఇచ్చినాం మా పార్టీ వాళ్ళు లేకున్నా కానీ ఇంతకంటే ఫెయిర్ ఎవడు ఉంటాడు నువ్వు జాగిస్తే మేము రైల్వే స్టేషన్లే కట్టేసినాం అంటున్నా పోయి గజవెల్లో చూడు సిద్దిపేట దగ్గర దుద్దెల్లో చూడు కనబడుతుంది నీకు అవి కూడా మీరే తెచ్చిరా ఎట్లా చెప్పుకుంటున్నారు ఏమైనా ఒకటి ఏమైనా అంటే గజ్వ ఇప్పుడు మెదక్ రైల్వే స్టేషన్ రైలు తెచ్చినామని చెప్తాం కనబడతలేదా తెచ్చినే కనబడతలేదు కనబడతా ఏమైంది మరి పసు బోర్డ్మై అది అరవింద్ గారిని అడుగురు కేంద్రం స్పైసెస్ బోర్డు ఎందుకు ఇచ్చింది స్పైసెస్ బోర్డు వల్ల లాభాలు ఏమున్నాయి పసు బోర్డు వల్ల ఏం జరుగుతుంది అనేది ఒకసారి అడుగుని రెండు నా డీటెయిల్గా ఓపిక అడిగితే చెప్తాడు ఆయన పసు బోర్డుకి స్పైసెస్ బోర్డుకి మధ్యన డిఫరెన్స్ ఏముందనే తెలుస్తుంది నువ్వు జర్నలిస్ట్ అడిగితే బాగుంటుంది కానీ టీఆర్ఎస్ నాయకుని అడిగితే ఎట్లుంటుంది అన్న టీఆర్ఎస్ నాయకుడు బాగుంటుంది పసు బోర్డు పసు బోర్డు ప్రధానమంత్రి ఇచ్చిన హామీ కదా కాదు కాదా మేము ఎవరు హామీ ఇవ్వలేదు ఎవరు హామీ ఇవ్వలేదా అక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అరవింద్ గారు ఇచ్చినటువంటి హామీ అది బీజేపీ సంబంధం లేదు అని మేము లేదు మీరు ప్రధానమంత్రి గారు ఇచ్చినట్టే ప్రధానమంత్రి గారు ఇవ్వలేదు అని చెప్తున్నాను నేను కరెక్ట్ చేస్తున్నా మిమ్మల్ని ఎలక్షన్ ఎలక్షన్ సందర్భంగా అరవింద్ అరవింద్ ఎంపీగా ఇచ్చినట్టే బీజేపీ ఇచ్చినట్టే కదా ఇట్లా మాట్లాడి అదే చెప్తున్నాను నీకు అత్యుత్సాహం ఎక్కువ నీకు నేను ఎలక్షన్ క్యాండిడేట్ గా నేను ఇచ్చినటువంటి హామీలకి భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా అది ఉందా చెప్పు నేను అక్కడ అభ్యర్థిగా నేను అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యను ఎక్స్పోజ్ చేస్తూ చెప్పిన అంశం అది దానికి వారు ఏదో రకంగా ప్రయత్నం అరే భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఒక సమస్య మీద అక్కడ ఉన్న క్యాండిడేట్గా వారు ఇచ్చినటువంటి హామీ దాని నుంచి వారేం ఎస్కేప్ కాలేదు స్పైసెస్ బోర్డు తీసుకొచ్చి పెట్టినరు అక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూస్తున్నారు పసుపుకి మంచి రేట్ ఇప్పించినందుకు రైతులతో మాట్లాడుతున్నారు దీంతో ఆయన సక్సెస్ అయినాడు మిగతాది ఎప్పుడు సక్సెస్ అవుతాడు అవుతాడా కాదా భారత ప్రభుత్వం ఏం చేస్తే అనేది వెయిటెన్సీ